గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్పై వెళుతున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ప్రకాశం జిల్లా చీరాల బైపాస్లో మన్నం అపార్ట్మెంటు సమీపంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో బైక్పై వస్తున్న ఇద్దరు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాద స్థలంలోనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. శనివారం ఉదయాన్నే గమనించిన స్థానికులు చీరాల 2వ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుల్లో ఒకరిని చీరాల సాయి కాలనీకి చెందిన గొర్రెముచ్చు విల్సన్ గా గుర్తించారు. రెండో యువకుడిని చీరాల మరియమ్మపేటకు చెందిన గడ్డతోటి ఆదాం కుమారుడు గడ్డతోటి రవిచంద్ర గా గుర్తించారు. రవిచంద్ర చీరాలలోని ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రభుత్వ వైద్యశాలలో పిల్లల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు బంధువులు రోదన్లు మిన్నంటాయి. మన్నం అపార్ట్మెంట్ దగ్గర నైట్ అన్నోన్ వెహికల్ టూ వీలర్ మీద వెళ్తున్న ఇద్దరిని గుద్దు వేసి వెళ్ళిపోవడం జరిగింది. వెరిఫై చేయగా వాళ్ళిద్దరు కూడా సైడు చెత్త వేసిన కాడ పడిపోయి ఉన్నారు. వెహికల్ ముందు ఉంది. వెహికల్ డీటెయిల్స్కి సంబంధించి చెక్ చేస్తున్నాము. ఆల్రెడీ నెంబర్లు అయితే వచ్చాయి. ఫర్దర్గా ఇంక్వెస్ట్ కండక్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆ వెహికల్ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది.